జగన్ చెప్పిన ఆ ఒక్క మాటతో ఉలిక్కి పడుతున్న ప్రతిపక్షాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది ఇటీవల జరిగిన సమావేశంలో మంత్రులకు ఆ మేరకు సంకేతాలు ఇచ్చినట్లు చెబుతున్నారు వచ్చే ఏడాది ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగుతారని ఆయన మంత్రులకు చెప్పినట్లు తెలుస్తోంది దానివల్ల ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ఆలోచన చేస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి కాగా గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి రెండవసారి ఎన్నికల్లో విజయం సాధించారు ప్రతిపక్షాలు కుదురుకోక ముందే ఎన్నికలకు వెళ్లడం వల్ల ఎన్నికలలో టీఆర్ఎస్ విజయం సాధించిందని భావిస్తున్నారు కేసీఆర్ బాటలోనే వెళ్లాలనే జగన్ ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కుదురుకోకముందే ఎన్నికలకు వెళ్లాలని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు చంద్రబాబును పూర్తిగా దెబ్బతీయడానికి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని జగన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీ ఘోరమైన ఫలితాలను చవిచూసింది వైసీపీకి ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది అయితే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు చాలా వరకు అధికార పార్టీకి అనుకూలంగానే ఉంటాయి అయితే ఏపీలో ఆ అనుకూలత దిమ్మ తిరిగే స్థాయిలో ఉంది టీడీపీ పూర్తిగా కుదేలైనట్లు కనిపిస్తోంది ఇదే స్థితి కొనసాగితే మాత్రం వచ్చే శాసనసభ ఎన్నికలలో టీడీపీ మరింతగా దెబ్బతినే అవకాశం ఉంది పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసి కార్యకర్తలకు భరోసా ఇవ్వడంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విఫలమైనట్లు అర్థమవుతోంది చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ పర్యటనలో చేస్తున్నప్పటికీ పెద్దగా ఫలితం లభించడం లేదు ఏపీలోని బలమైన టీడీపీ నాయకులు చాలామంది కేసుల్లో ఇరుక్కున్నారు వారిని ముప్పతిప్పలు పెట్టేందుకు జగన్ ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నారు టీడీపీ నేతలు దూకుడుగా వ్యవహరిస్తే చిక్కులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది దీంతో ఎలా పార్టీని నిలబెట్టి బలం పెంచుకోవాలో టీడీపీ నేతలకు అర్థమవుతున్నట్లు లేదు వైఎస్ జగన్ ప్రజలకు అందించాల్సిందంతా అందిస్తున్నారు సంక్షేమ పథకాల ఫలితాలు నేరుగా ప్రజల ఇళ్లలోకి చేరుతున్నాయి దాంతో ప్రజలు జగన్ ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు చంద్రబాబు కానీ ఇతర ప్రతిపక్షాలు కానీ వైఎస్ జగన్ మీద పెడుతున్న విమర్శలు ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరని అంటున్నారు రాజధాని తరలింపు టీడీపీ నేతలపై కేసులు జగన్ అప్రజాస్వామిక చర్యలు అంటూ చేస్తున్న విమర్శలను ప్రజలు అందుకోవడం లేదని అంటున్నారు విశాఖ కర్మాగారం ప్రైవేటీకరణ వంటి వ్యవహారాల్లో జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు ప్రతిపక్ష టీడీపీ దాని నుంచి కానీ ఇతర సంఘటనల నుంచి కానీ రాజకీయ ప్రయోజనం పొందకుండా ఆయనే ముందుగా ప్రతిస్పందిస్తూ బాధితులకు సహాయం అందిస్తున్నారు అందువల్ల అటువంటి సంఘటనలు జరిగినప్పుడు టీడీపీ చేపట్టిన ఆందోళనలు ఏవీ కలిసి రావడం లేదు ఇటువంటి స్థితిలో ఎన్నికలకు వెళితే చంద్రబాబుకు చెక్ పెట్టవచ్చునని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు బలాలను కూడదీసుకుని తమకు ప్రతిపక్షాలు పోటీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకోకముందే ఎన్నికలకు వెళ్లాలని జగన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పరిస్థితి రాష్ట్రంలో ఏమాత్రం మెరుగ్గా లేదు బీజేపీ జనసేనకు మధ్య కుదిరిన ఒప్పందం సరిగ్గా ఆచరణలో లేదు బీజేపీ నేతల తీరు పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంత సంతృప్తిగా లేరనే మాట వినిపిస్తోంది దాంతో ఈ రెండు పార్టీలు ఎవరికి వారే అన్న రీతిలో సాగుతున్నాయి వామపక్షాలు నోరు నెత్తి కొట్టుకున్నా ఫలితం సాధించే స్థితిలో లేవు దీంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ద్వారా ప్రతిపక్షాలను ముఖ్యంగా టీడీపీని చావు దెబ్బతీయాలనే వ్యూహంతో జగన్ ఉన్నట్లు చెబుతున్నారు ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికలలో చంద్రబాబును కుప్పం నియోజకవర్గానికి మాత్రమే పరిమితం చేసే యోచనలో జగన్ వ్యూహం రచించినట్లు చెబుతున్నారు రాష్ట్ర ప్రచారం తగ్గించుకునే విధంగా చంద్రబాబుకు కుప్పం నియోజకవర్గంలో ఒత్తిడి పెట్టాలని ఇప్పటి నుంచే వ్యూహ రచన చేస్తూ అమలు చేస్తున్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇందుకు అవసరమైన వ్యూహాన్ని రచిస్తున్నారు మొత్తం మీద చంద్రబాబుకు వచ్చే ఎన్నికలలో చెక్ పెట్టే వ్యూహంతోనే జగన్ ముందస్తుకు వెళ్లవచ్చునని అంటున్నారు